అక్కడ బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు వేగంగా మలుపు తిరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శిబిరం నుంచి గోడ దూకేసి కొత్త నాయకుడి గ్రూపులో చేరుతున్నారట. సొంత పార్టీలో మొదలైన అసమ్మతి సెగలు రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపెట్టే దిశలో ఉండే అవకాశం ఉందని పసిగట్టిన అధిష్టానం ప్రత్యామ్నాయాన్ని ముందస్తుగానే ఎంటర్ చేయడంతో ఆ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రత్యామ్నాయ నేత ఎవరు? ఈరోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధార్మిక క్షేత్రం వేములవాడ నియోజకవర్గం రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో స్థానిక పరిస్థితులను ముందస్తుగానే దిద్దుబాటు చర్యలకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేస్తుందనే టాక్ వినబడుతోంది. ఒకే నియోజకవర్గంలో రెండు పవర్ పాయింట్స్ ఉండడంతో ఓటమే ఎరుగని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు డిఫెన్స్లో పడ్డారట. 2009 నుండి ఇప్పటి వరకు ఆయనే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. చెన్నమనేని రాజేశ్వరరావు తనయునిగా రాజకీయ వారసత్వంగా పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన తిరుగులేని నాయకునిగా ఎదిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడిందని చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఎంట్రీతో ఒక్కసారిగా వేములవాడ నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. బీఆర్ఎస్లో మొదటి నుండి పార్టీ సుప్రీం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే అని పార్టీ అధిష్టానం ఎప్పుడో చెప్పింది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు ఉంటూ వస్తున్న క్రమంలో ఎక్కడా సెకండ్ పవర్ పాయింట్ లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. కానీ ఈసారి మాత్రం వేములవాడలో ఆ రూల్ మారిందనిపిస్తోంది. కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి చెల్మెడ ఆనందరావు, రాజకీయ వారసుడు లక్ష్మీ నరసింహారావుకు అధిష్టానం పెద్దపీట వేసిందనిపిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వేములవాడలో అట్టహాసంగా ప్రారంభించడమే. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకి ఎలాంటి ఆహ్వానం పంపకుండా సొంత క్యాడర్తో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్గా మారింది. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబును కాదని ఆ ఏరియాలో పార్టీ కార్యకలాపాలను సొంతంగా చేస్తున్న చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకు పార్టీ అధిష్టానం అండదండలు మెండుగా ఉన్నాయని లోకల్ టాక్. అయితే చెల్మెడ గతంలో కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి 2 సార్లు పోటీ చేసి ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడి కారెక్కిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావు వేములవాడపై కన్నేసి తన కార్యాచరణ సిద్ధం చేసుకోవడం పొలిటికల్ హీట్కు కారణమని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మొదటి నుండి పౌరసత్వ వివాదంతోనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ మేరకు కోర్టులో కేసు నడుస్తున్నా 4 సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. దీనికి తోడు స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. నిత్యం జర్మనీ పర్యటనలో ఉంటూ స్థానిక నేతలకు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపునకు మైనస్గా మారుతుందనే ఆలోచనలో అధిష్టానం చెల్మెడను రంగంలోకి దింపినట్టు సమాచారం. ఇప్పటికే చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న నేతలను పూర్తి స్థాయిలో కూడగట్టడంలో విజయం సాధించారని అంటున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దలు చూసి చూడనట్టు ఉండడంతో చెల్మెడకు టికెట్ కన్ఫామ్ అనే సంకేతాలు క్షేత్రస్థాయికి వెళ్లాయట. నాడు సిరిసిల్ల నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల నుండి కొత్తగా ఏర్పడ్డ వేములవాడ నియోజకవర్గానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు 6 సార్లు విజయం సాధించగా ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి 4 సార్లు జరిగిన ఎన్నికల్లో రాజేశ్వరరావు వారసుడిగా 4 సార్లు రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చెన్నమనేని కుటుంబం ఊసు లేకుండా రాజకీయమే సాగని ఆ ప్రాంతంలో చెల్మెడ ఎంట్రీ రాజకీయ చర్చకు దారితీసిందనే చెప్పాలి. ఇరు నేతల పోటాపోటీ ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తాజా రాజకీయాలు రోజురోజుకు సెగలు పుట్టిస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో టికెట్ల రేసుతో రెండు బలమైన గ్రూపుల మధ్య అధికార బీఆర్ఎస్లో రగడ మొదలైందని చెప్పాలి. చెన్నమనేని వర్సెస్ చెల్మెడ రాజకీయ చదరంగంలో పార్టీ అధిష్టానం మౌనం, దేనికి సంకేతమో తెలియక కింది క్యాడర్ తోచిన గ్రూపులో చేరుతున్నారు. ఇప్పటికే రమేష్ బాబు అసమ్మతి నాయకులు కార్యకర్తలు లక్ష్మీ నరసింహారావుతో కలిసి నడుస్తుండగా ఉన్నవారిని కాపాడుకోవడం కోసం వేములవాడలో అడ్డా వేశారట సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే ఇంత జరుగుతున్న రమేష్ బాబు మాత్రం ఈసారి టికెట్ తనకే వస్తుందని ధీమాలో ఉన్నారట. అయితే లక్ష్మీ నరసింహారావు మాత్రం తనకు టికెట్ కన్ఫర్మ్ అంటూ చెప్పకే చర్యల ద్వారా దూసుకుపోతున్నట్టు వినిపిస్తోంది. ఈ క్రమంలో గులాబీ బాస్ నిర్ణయం మాత్రమే ఫైనల్ అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మొత్తంగా చూస్తే వేములవాడ బీఆర్ఎస్లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు మాత్రం స్థానికంగా పెద్ద చర్చకే దారితీస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గెలుపు గుర్రాలనే కావాలనుకుంటున్న గులాబీ పార్టీ చెన్నమనేని కుటుంబాన్ని కాదని చెల్మెడ కుటుంబాన్ని వేములవాడలో ప్రోత్సహించడం ఆ ప్రాంత ప్రజలకు నిజంగానే కొత్తగా ఉందంటున్నారు.